విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏండి ప్రముఖ సంగీత విద్వాంసులను నాట్యకారులను చిత్రకారులను ఒక్కసారి గమనించండి. వారి ఇంటర్వ్యూల్ని చదవండి. అందరూ దాదాపు ఒకే మాట చెప్తారు, ఈ స్థాయికి చేరుకోవడానికి గంటల తరబడి సాధన చేశామంటారు అందరూ. మనం చేసే పనిపైన మనకి నిజమైన ఆసక్తి ఉంటే సాధన విసుగు పుట్టించదు. సాధన అంటే పదే పదే ఒకే పని చేయటం, దాంతో విసిగెత్తిపోతుంది అని అంటారు కొంతమంది. సాధన చేయటం అంటే ఒక పరిణతికి చేరుకోవటం అన్నమాట. ఒక శిఖరాన్ని అధిరోహించి మరో శిఖరంపైకి చేరుకునేందుకు ప్రయత్నించటం. సరే ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం, కళా సౌరభం కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు మన కళా సౌరభంలో హాస్యం ద్వారా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ రచయిత్రి శ్రీమతి పుత్తూరు విజయలక్ష్మి గారితో ఉన్నామండి. సో మరి విజయలక్ష్మి గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా? నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం. విజయలక్ష్మి గారు, అసలు మీకు రైటర్ అవ్వాలి అన్న ఆలోచన ఇన్స్పిరేషన్ ఎలా కలిగింది? మొదటి నుంచి కూడా నాకు సాహిత్యం అంటే ఇష్టం. పుంఖాను పుంఖాలుగా కథలు అన్నీ చదువుతూ ఉండేదాన్ని. ఎక్కడన్నా ఒక కాగితం ముక్క దొరికినా వదిలేదాన్ని కాదు. అప్పట్లో ఎదురు పులుసు వచ్చినారాని కానీ నవలలు కానివ్వండి, ఏదైనా చాలా చదివేదాన్ని. ఆ చదవటంతో నాకు సాహిత్యంతో అనుకోకుండానే ఒక అనుబంధం ఏర్పడిపోయింది. ఆ తర్వాత అనుకోకుండా ఒక సంఘటన నేను కూడా రాద్దాము అని అనిపించింది అన్నమాట. అప్పట్లో మేము చిత్తరంజన్ పేరు మీరు వినే ఉంటారు, వెస్ట్ బెంగాల్లోనే, అక్కడ రైల్వే ఇంజిన్స్ తయారు చేస్తారు, అక్కడ మా వారు ఇంజనీర్గా పనిచేస్తున్నారు. 1970లోనే నా పెళ్ళి అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాతనే అసలు నేను హిందీ అవన్నీ నేర్చుకోవడం, ఇతర భాషలు బెంగాలీ అవన్నీ నేర్చుకోవడం కూడా జరిగింది. అప్పుడు మాకు తెలుగు వాళ్ళందరికీ ఒక అసోసియేషన్ ఉండేదండి. వాళ్ళు పిల్లలకి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు, పిల్లల డ్యాన్సులు అవేను. ఆ చిన్న పిల్లల కోసం చిన్న చిన్న నాటకాలు రాయడంతో నేను రచనలు మొదలుపెట్టానని చెప్పుకోవాలి. అది చిన్న పిల్లలకి చిన్న చిన్న అది నాకెందుకు చాలా తృప్తి ఇచ్చేది. అప్పటి నుంచి ఏదైనా రాద్దాము అని ఒక ఆసక్తి మొదలైంది. అలా అలా రాసి పత్రికలకు పంపించడం అట్లా చేయడంతో నా రచన రాసంగా మొదలైందండి. చిన్న చిన్న నాటకాలు ఇవి రాశాను అని చెప్పారు కదా, మరి మీరు ఫస్ట్ రాసిన నాటకం ఏంటి? ఫస్ట్ చిన్నపిల్లల కోసం రాశాను. యాక్చువల్లీ ఏం లేదు, ఒక చిన్న సబ్జెక్ట్ తీసుకుని ఒక మనిషి వస్తాడనుకుని ఇంకొక మనిషి వస్తే ఆ మనిషికి మర్యాద చేయటం, ఇలాంటివి అనమాట. చిన్నపిల్లల కోసం ఒక 10-12 ఏళ్ల మగ పిల్లల కోసం చేసిన నాటకాలు. పెద్ద సబ్జెక్ట్స్ అంటూ ఏం కాదు, కానీ సంభాషణ పరంగా అది నాకు తృప్తి ఇచ్చింది. అది గొప్పగా అంటే ఒక నాకు ఒక బాట ఏర్పరిచిందని చెప్పుకోవాలి. ఓకే. సో అప్పటి నుంచి మొదలుపెట్టి నేను రాష్ట్రం మొదలు ఫస్ట్ కథలు అవి రాయడం, అవి కొంత పరిపక్వత లేక కొన్ని మొదట్లో కొద్దిగా ఫెయిల్ చేస్తే తిరిగి రావడం అది జరిగేది. తర్వాత నాకు హాస్యం అంటే మొదటి నుంచి కూడా చాలా ఇష్టం. అది నేను హాస్యం ఫస్ట్ జయంతి అనే పేరుతో రాసేదాన్ని, కలం పేరుతో. ఎందుకనంటే విజయలక్ష్మిలు చాలామంది ఉండేవాళ్ళు అప్పుడు. కావులపాటి విజయలక్ష్మి గారు, అవధాన్ల విజయలక్ష్మి గారు, అత్తలూరి విజయలక్ష్మి గారు, ఈ విజయలక్ష్మిల గుంపులో నేను కలిసిపోతానేమో అనేసి జయంతి అని కలం పేరు పెట్టుకుని రాశానండి. ఓకే. సో ఇప్పటి వరకు ఎన్ని రచనలు చేశారు? నేను దాదాపు 20 దాకా నవలలు రాశానండి. 20 దాకా. సో మరి ఈ 20లో కూడా మీకు బాగా అంటే సంతృప్తినిచ్చింది కానీ మీకు బాగా నచ్చింది కానీ ఏంటి? డెఫినెట్గా ప్రేమలేఖే, ఎందుకంటే ఫస్ట్ నవల. తర్వాత అందులో నేను ఒక కొత్త బంధాగా రాశానన్నమాట. అంత మటుకు ఏంటంటే ఇతర క్యారెక్టర్స్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, హీరో హీరోయిన్ మీదనే కొంచెం ఫోకస్ అయ్యేది. తర్వాత నేను నాకు హాస్యం అంటే ఇష్టమైనా కూడా సీరియస్ నవల్స్ అనేది కూడా నేను రాస్తుంటాను. అందులో నాకు సీరియస్ నవల్స్లో నచ్చింది ఏంటంటే కృష్ణపక్షం శుక్లపక్షం. అంటే మీరు ఓన్లీ తెలుగులోనే రచనలు చేశారా, లేదు అంటే మీకు లాంగ్వేజెస్ కూడా ఇతర లాంగ్వేజెస్ కూడా తెలుసు అన్నారు కదా, ఇతర లాంగ్వేజెస్లో కూడా చేశారా? లేదండి, రచనలు అంటే రాయడం రాదు నాకు, మిగతా భాషలు చదవడం వచ్చు. ఇప్పుడు మా వారు వెస్ట్ బెంగాల్లో ఉన్నారు కాబట్టి బెంగాలీ వచ్చు, నార్త్లో ఉన్నాం కాబట్టి హిందీ వచ్చు. హిందీకి తెలుగుకి నేను అనర్గళంగా మాట్లాడగలనండి. నేను హిందీ మాట్లాడుతుంటే ఒక సౌత్ ఇండియన్ మాట్లాడుతుందని కానీ అలా అనిపించదు. విజయలక్ష్మి గారు, జనరల్గా మహిళా రచయితలు అంటే అభ్యుదయ భావాలు లేదా సీరియస్ ఇష్యూస్ మీద ఎక్కువగా రచనలు చేస్తూ ఉంటారు కదా, సో మరి మీకు కామెడీ వైపు వెళ్ళాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అది నా రక్తంలోనే ఉందేమో. మా ఇంట్లో అందరం కూడా ఎప్పుడూ నవ్వుతూ నవ్వుకుంటూనే ఉంటాం. అటువంటి ఒక వాతావరణంలో పెరగడం వల్ల అది అలవాటు అయిపోయింది. ఫ్యామిలీ విషయం కాక ఇప్పుడు నేను మళ్ళీ రచనలు ఎప్పుడైతే మొదలుపెట్టానో ఆ ప్రభావం రచనల మీద కూడా పడింది.
ఏ సన్నివేశం చూసినా కూడా నాకు అందులోని లైటర్వేన్ హాస్యమే కనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే అందరిని నవ్విద్దాం. ఇప్పుడు మేము నవ్వుకుంటున్నాం కదా, నా రచనల ద్వారా అందరిని నవ్విద్దాము అనే ఒక ఉద్దేశంతో కూడా నేను ఏ సంఘటన చూసినా దాన్ని హాస్యంగానే మలుచుకుని కథ రాయటం అలవాటైపోయింది. ఓకే, సో మామూలుగా అయితే అసలు ఆడవాళ్ళలో హాస్య రచయితలు చాలా తక్కువ మంది ఉన్నారు, దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? రచయిత్రుల్లోనే కాదండి, హాస్యం రాసేవాళ్ళు రచయితల్లో కూడా తక్కువ, ఒక 5-6% ఉంటారేమో మొత్తం ఇందులో. అది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్యం రాయడం చాలా కష్టం, చాలా కష్టమైన ప్రక్రియ అది. ఎందుకంటే నేను సీరియస్ మ్యాటర్స్ కూడా రాశాను కాబట్టి చెప్తున్నాను, హాస్యం పండించడం కష్టం. తర్వాత హాస్యానికి ఉన్న పరిధి చాలా తక్కువ. ఓకే, సో మరి హాస్యం అనేది ఇంత కష్టం అంటున్నారు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది ఆ రచనలు చేస్తున్నప్పుడు? మీరు ఎంజాయ్ చేస్తారా లేదంటే కొంచెం కష్టంగా ఫీల్ అవుతారా? లేదండి, నాకు మాత్రం హాస్యం రాయడం నల్లేరు మీద బండి నడక హాయిగా రాసేసుకుంటాను. ఓకే, ఓకేగా నాకు హాస్యం రాయడమే చాలా హాయిగా ఉంటుంది, రిలీఫ్గా రాసేస్తాను. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, నాకు అదృష్టం అనుకోవచ్చు, దేవుడు ఇచ్చిన ఒక వరం అనుకోవచ్చు. ఓకే, విజయలక్ష్మి గారు, మరి హాస్య రచయితగా మీకు పాఠకుల నుంచి ఎటువంటి స్పందన లభించింది, అంటే కాంప్లిమెంట్స్ ఇలా మీకు బాగా సంతృప్తినిచ్చినవి ఏమైనా ఉన్నాయా? మీ కథలు చదివాము, కడుపుబ్బ నవ్వుకున్నాము, హాయిగా ఉంది అని అనుకోవడం ఒకటండి. ఒకసారి మాత్రం ఒక ఆవిడ ఒక లెటర్ రాశారు నాకు, ఏమండి మిమ్మల్ని చాలా తిట్టుకున్నాను నేను, శంకర్రావు పేరు చదివి, ఎందుకంటే అప్పుడే నాకు సర్జరీ అయిందండి, కుట్లు మాంటున్నాయి, మీరు నవ్వలు చదివి నవ్వి 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 నాకు 3 కుట్లు ఊడిపోయాయి. తర్వాత ఒకళ్ళు కూడా ఒక ఫ్యామిలీ రాశారండి, వాళ్ళ ఫ్యామిలీ అన్నీ పాపం వాళ్ళు చెప్పిన భాషలో నేను చెప్పాలంటే మావన్నీ సినిమా కష్టాలండి. కానీ మేమేం చేస్తామంటే వాటి నుంచి బయటపడడానికి మీరు రాసిన హాస్య కథలు మేము చదువుకుని కాసేపు నవ్వుకుంటామండి, ఇటువంటివే మీరు రాయండి అని. ఇటువంటివి నిజంగా నాకు చాలా సంతోషాన్ని తృప్తిని కలిగిస్తే ఒక్కొక్కప్పుడు మనసు అంటే బరువు ఎక్కిపోతుంది అన్నమాట. విజయలక్ష్మి గారు, మరి మీ రచనలతో ఎంతో మందిని నవ్వించారు, సో మరి మీరు అలా నవ్వుకున్న ఏదైనా రియల్ ఇన్సిడెంట్, అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ ద్వారా మీరు బాగా నవ్వుకున్న సందర్భం ఏదైనా ఉందా? చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ఇటీవల జరిగిన ఒక చిన్న సంఘటన మీతో నేను పంచుకుంటాను. మా కంప్యూటర్ పాడైపోయింది, కంప్యూటర్ పోతే అటువంటి పనులన్నీ మా ఇంట్లో నాకే అప్పచెబుతారు. ఆ కాల్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేశాను, ఏ అటు ఇటు తడబడిపోతానేమోనని నేను జనరల్గా అటువంటిప్పుడు తెలుగులోనే మాట్లాడతాను. మీరు గమనించారా లేదో, కాల్ సెంటర్ వాళ్ళు మనం తెలుగులో మాట్లాడితే వాళ్ళు కూడా పాపం చాలా హత్యంగా అదనంగా తెలుగులోనే మాట్లాడతారు. అలానే మాట్లాడాను, అమ్మ మీ సమస్య ఏమిటి విజయలక్ష్మి గారు అని వాళ్ళు అడిగారు. ఇదండి నా సమస్య అన్నాను. సరే మేము ఏం చేసాం విజయలక్ష్మి గారు, అది వరకు మీకు సమస్య వస్తుందంటే మీరు మనిషిని పంపించారండి, బాగు చూపించారండి, అయితే ఇప్పుడు కూడా పంపిస్తామండి, ఇంకా మనం ఏమన్నా మాట్లాడుకోవాల్సింది అంటే లేదండి. సరే విజయలక్ష్మి గారు, మీ దినం బాగా జరగాలని కోరుకుంటున్నాము. అరే అచ్చ తెలుగు వాడితే అలానే ఉంటుంది, అది నిజంగా హ్యావ్ ఏ నైస్ డే మనం అలవాటు పడిపోయాం. కాకపోతే ఆయన అమ్మ మీ దినం బాగా జరగాలి అనేసరికి నాకు కొంచెం నవ్వు వచ్చింది. నేను బాగా ఎంజాయ్ చేసిన జోక్స్లో ఇటీవల వాటిలో అది ఇంకా చాలా బాగుంది. సో మరి ఈ దీనిని మీరు ఎక్కడైనా యూజ్ చేశారా, అంటే మీ రచనలను మళ్ళీ? చేశాను. విజయలక్ష్మి గారు, మీరు ఒక గృహిణి కదా, సో ఒక గృహిణి తను ఎన్నుకున్న రంగంలో రాణించాలి అంటే ఆమెకు తన ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి కదా, సో మరి మీకు మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ అందింది? ఒక విధంగా మనసారా సహకరించారు మా వారు నాకు. మా వారు రైల్వేలో ఇంజనీర్ అండి, ఆయనతో నేను ఆయన టూర్స్కి వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళేవారు, మాకు ఇద్దరు పిల్లలు, మేమందరం కూడా వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు ఎంతో జీవితాన్ని చూడడానికి నాకు అవకాశం దొరికింది, అందులోంచి మంచి అంశాలను ఎంచుకుని అదే క్యాన్వాస్గా నేను కథను డెవలప్ చేసుకోవడానికి కూడా నాకు ఇప్పటికీ ఏదన్నా ఒక మంచి అంశం కనుక ఆయన కనిపిస్తే వెంటనే నాతో చెప్తారు, ఇది నీకు కథకు ఉపయోగిస్తుందేమో నువ్వు చూసుకో అని. సో నాకు చాలానే సపోర్ట్ దొరికింది. విజయలక్ష్మి గారు, మరి ఒక సీనియర్ రైటర్గా ఈ తరం రచయితలకి మీరు సలహాలు సూచనలు ఏమైనా ఇస్తారా? ఇప్పుడు నిజంగా చూసుకుంటే మేము మొదలుపెట్టినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉందండి, చాలా ఎంకరేజింగ్గా ఉంది ఇప్పుడు. సో చాలా ఫీల్డ్ ఉంది, అయితే ఎలా పైకి రావాలి అంటే చిత్తశుద్ధిగా మనం చెప్పదలుచుకున్నది అందరికీ నచ్చేలాగా చెప్పటం, దాని మీద ఒక ఏదో అషమాషిగా కాకుండా చక్కటిగా కృషి చేసి ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఇంకా ఎంతోమంది రచయితలు రావాలి, హాస్యం ఇంకా బాగా రాయాలి, ఇంకా ఎంతోమంది ఎక్కువ మంది రాయాలని నేను అనుకుంటున్నాను. విజయలక్ష్మి గారు, ఎన్నో విషయాలు మీరు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
మీకు కూడా చాలా థాంక్స్ నా దగ్గరికి వచ్చారు మీకు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాను థాంక్యూ నమస్కారం